ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక కొత్త బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ కేవలం ఒక 20,000 నుంచి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అలాగే దీంట్లో ప్రాఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ మిషన్ వచ్చేసి ఇండివిజువల్ గా హోమ్ పర్పస్ కి కావాలన్నా ఒక్క మిషన్ అయినా ప్రొవైడ్ చేస్తాము, అలాగే డిస్ట్రిబ్యూషన్ షిప్ కి కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ అనేది చేస్తాము. ఈ మిషన్ వచ్చేసి జవహర్ రోటీ మిషన్ అన్నమాట. సో ఈ జవహర్ రోటీ మిషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అలాగే డిస్ట్రిబ్యూషన్ కి మీకు ఎంత ప్రైస్ కి వస్తుంది అనే విషయాలు మీకు లాస్ట్ లో చెప్తాను. సో ఈ జవహర్ రోటీ మిషన్ లో మనము రొట్టెలు చపాతీలు అనేది చేసుకోవచ్చు, అలాగే ఓళికీలు అని అంటారనమాట, అటువంటి ఐటమ్స్ కూడా దీంట్లో ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు హుస్నా డెమో అనేది ఇస్తారు. ఒకసారి హుస్నా గారు ఎలాగా ఈ రోటీ మేకింగ్ ని అంటే చపాతీ మేకింగ్ ని ఎలా చేస్తారనేది ఒక్కసారి చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి మీరు ఇండివిజువల్ గా పర్చేస్ చేసుకోవాలి అంటే ఒక్క మిషన్ వచ్చేసి 8,000 రూపీస్ అనేది పడుతుంది. ట్రాన్స్పోర్ట్ అనేది అడిషనల్ గా అవుతుంది అనమాట. అలాగే 10 మిషన్స్ నుంచి 20 మిషన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు ప్రైస్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒకసారి మనం హుస్నా డెమో అనేది చూద్దాం. సో మొట్టమొదటిగా ఈ రౌండ్ షేప్ లో ఉన్నటువంటి ప్లాస్టిక్ పేపర్ కి మీరు ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఒక్కసారి గమనించండి ఆయిల్ ని ఎలా అప్లై చేస్తున్నారో. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్లేట్ కి మొత్తం కూడా ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ప్లేట్ కి మొత్తం కూడా ఫస్ట్ మనము ఆయిల్ అనేది అప్లై చేయాలి. అలాగే నెక్స్ట్ ప్లేట్ కి కూడా మనం ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఇలా ఫస్ట్ ప్లేట్ కి అప్లై చేసిన తర్వాత ఆ ప్లేట్ ని మిషన్ పైన ఇన్సర్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ మరొక ప్లేట్ ని తీసుకోవాలి. ఈ ప్లేట్ కి కూడా మనము ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఎలాగనేది ఒకసారి చూద్దాము. సో ఇలా ఈ ప్లేట్ కి కూడా మనం లైట్ గా ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఒకసారి గమనించండి పూర్తిగా ప్లేట్ మొత్తం కూడా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత బిఫోర్ గా మనం ఏంటంటే మనము డౌస్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలాగా డౌ మేకింగ్ అంటారనమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డౌస్ ని పిండితో మనము కలుపుకోవాలి. ఇది వచ్చేసి చపాతీ పిండి అనమాట. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఈ 2 ప్లేట్స్ కి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఆయిల్ ని అప్లై చేసిన ప్లేట్ ని పక్కకి ఇన్సర్ట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఈ డౌని ఒకదాన్ని తీసుకోవాలి. ఈ డౌని తీసుకున్న తర్వాత మనము ఈ మిషన్ పైన ఉన్నటువంటి దాని మీద పెట్టిన తర్వాత ఒకసారి ప్రెస్ అనేది చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఆ ప్లేట్ ఇంకొకటి ఉంది కదా, మరొకటి దాన్ని ఆయిల్ ఉన్న సైడ్ మనము ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మిషన్ ని బటన్ ఆన్ చేయాలి. ఇక్కడ మిషన్ ని ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక బటన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ గమనించండి ఈ బటన్ ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత దీన్ని మనం ఇలా ఇన్సర్ట్ చేసి పట్టుకోవాలన్నమాట. జస్ట్ ఇంతే. ఇలా పట్టుకుంటే మనం ఆటోమేటిక్గా చపాతీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, ఎంత స్మార్ట్గా మంచి షేప్లో మీకు చపాతీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనము చపాతీ అనేది రెడీ చేసుకున్న తర్వాత మన ఇంట్లో డైరెక్ట్గా స్టవ్ మీద ఇన్సర్ట్ చేసుకొని మనము చపాతీ అనేది తినవచ్చు అన్నమాట. సో ఈ విధంగా చపాతీ అనేది రెడీ అయిపోతుంది.
హండ్రెడ్ రూపీస్ కే మీకు ఈ మిషన్ అనేది రావడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ జిఎస్టీ అనేది మీకు అడిషనల్ గా ఉంటుంది. సో ఈ మిషన్ ని మీరు పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్ ద్వారా మీరు ఈ జవహర్ రోటీ మిషన్ అనేది పర్చేజ్ చేసుకోండి. సో మిషన్ అనేది ఇలా ఉంటుంది.